విజయవాడ కి 9 కిలోమీటర్ల దూరం 100 ఎకరాల క్యాంపస్ క్యాంపస్ మొత్తం గ్రీనరీ అలాగే 40 ఏళ్ల అనుభవం కేల్ యూనివర్సిటీ ప్రస్తుతం మనం కేల్ యూనివర్సిటీలో ఉన్నాము సో మనతో పాటు ఉన్నారు బి ఫార్మసీ ఫార్మసీ ప్రిన్సిపల్ అండ్ ప్రొఫెసర్ డాక్టర్ చక్రవర్తి గారు సో చక్రవర్తి గారితో మాట్లాడదాం మాట్లాడి అసలు బి ఫార్మసీలో భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటి దాని గురించి డీటెయిల్స్ కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్తే చక్రవర్తి నమస్తే అండి సో చక్రవర్తి గారు మనం చూసుకుంటే ప్రస్తుతం బి ఫార్మసీ వైజ్ చాలా మంది పిల్లలు ఇప్పుడు ఆసక్తి కొంతమేర తగ్గిందని మనం భావించొచ్చు వాళ్ళకి ఇప్పుడు ఆసక్తి కూడా పెరుగుతుంది డే బై డే అని కూడా ఒక వాదన అయితే వినపడుతుంది సో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంది మేము బి ఫార్మసీ కోర్సు 2016 లో ఇక్కడ స్టార్ట్ చేశాము కేఎల్ యూనివర్సిటీలో కేఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కింద సో ఫార్మసీ ఆపర్చునిటీస్ అనేవి ఎవర్ గ్రీన్ ఫార్మసీ ప్రొఫెషన్ ఈజ్ ఎవర్ గ్రీన్ ద ఓన్లీ థింగ్ ఈజ్ వైల్ యు ఆర్ డూయింగ్ యువర్ ఫార్మసీ కోర్స్ యు ఆర్ అక్వైరింగ్ ఏ సఫిషియంట్ స్కిల్స్ ఆర్ నాట్ ఓకే దట్ మ్యాటర్స్ ఎ లాట్ ఈ కేఎల్ యూనివర్సిటీలో మేము బి ఫార్మసీ కోర్స్ తో పాటు వాళ్ళకి సఫిషియంట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేటట్టు చూస్తాము దాని వలన వాళ్ళకి ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్లిన తర్వాత సేమ్ సిమ్యులేటింగ్ ఎన్వైరన్మెంట్ ఫేస్ చేస్తారు అందువల్ల వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి ఫార్మసీ ఇస్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ ఆల్వేస్ జాబ్స్ ఆర్ దేర్ ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ వెదర్ యు ఆర్ ఇన్ ద రైట్ కోర్స్ రైట్ ప్లాట్ఫామ్ or whether you are acquiring a sufficient skills that matters a lot for a students that is the reason choosing a course is as important as choosing a college the ambience the what we do here is we make sure that student exposed to the different environments different aspects of the study environment so that his employment opportunities will be enhanced సో ఈ ఫార్మసీ అనేది కష్టంతో కూడుకున్నది అనేది చాలా మంది భావన అటువంటి విద్యార్థులకు మీరు ఏం చెప్తారు యాక్చువల్ గా ఫార్మసీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి ద ఓన్లీ థింగ్ ఈజ్ సమ్ మిత్స్ ఆర్ దేర్ ఫార్మసీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్ ఓన్లీ కెన్ డూ దిస్ కోర్స్ ఇట్స్ నాట్ లైక్ దాట్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్స్ ఓకే అండ్ బేసిక్ బయాలజీ బేసికల్ గా ఫార్మసీ అనేది బయాలజీకి కెమిస్ట్రీకి మధ్య ఉన్న అనుసంధానంతో నిర్మించబడింది సో మనకి ఈ డ్రగ్ ఫార్మసిస్ట్ అనే పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఏ హైలీ అథారిటేటివ్ ఓటివ్ ఓవర్ ద కమాండ్ ఓవర్ ద డ్రగ్స్ హైలీ అథారిటేటివ్ ఓవర్ ద కమాండ్ ఆన్ ద డ్రగ్స్ సో ఈ అతను ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్ మాదిరిగా సో ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ డ్రగ్ డిస్కవరీలో కానీ అతను ఈ ఫార్మసిస్ట్ ప్లే అనేది చాలా వైట్ రోల్ ఉంటుంది సో అందువల్ల వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా సబ్జెక్ట్ చదివితే చాలా ఈజీగా సింప్లిఫైడ్ గా సబ్జెక్ట్ ని వాళ్ళు క్రోడీకరించి మనం చెప్పి వాళ్ళు ఫార్మసీ రంగానికి చాలా ఫ్యూచర్ లో అవకాశాలు వస్తాయి ఎందుకనంటే మనం రీసెంట్ గా కూడా మనం విట్నెస్ చేశాము ఏం చేశాము కోవిడ్ సిచ్యువేషన్స్ లో పర్టికులర్ గా ఈ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్రగ్ డిస్కవరీలో ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటే ఫార్మసిస్ట్ ఆర్ గోయింగ్ టు ప్లే ఎ వైటల్ రోల్ and not only doctors now even all the healthcare professionals are joining together those professions also getting highlighted now ippudu kuda still now also they are highlighted now this is the time now if any student wants to pursue a career in pharmacy is the right time and the opportunities are everywhere not only in India if you go to abroad if you go to any country you get a plenty of opportunities the only thing is that whether you are ready for the job or not right and whether you acquired skills or not here we are all here to make sure that student acquires sufficient skills nice in the form of we have a research centers the curriculum designing we do such a way and more importantly the faculty వాళ్ళ కెరియర్ ప్లాన్ కెరియర్ ప్లాన్ ఇలా ప్రణాళికాబద్ధంగా ఎలా వెళ్ళాలి ఎగ్జాక్ట్లీ ఎలా డిజైన్ చేసుకోవాలని వాళ్ళ కెరియర్ మీరు ఈ విధమైన స్టడీస్ చేసి మీరు ఆఫ్టర్ వైల్ డూయింగ్ యువర్ బి ఫార్మసీ ఇఫ్ యూర్ అండర్ గోన్ దీస్ టైప్ ఆఫ్ కోర్సెస్ అండ్ అడిషనల్ కోర్సెస్ ఇఫ్ యూ గో త్రూ దోస్ కోర్సెస్ యూ గెట్ ఎ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ సో నాట్ అట్ ఆన్ ద టైమ్ ఆఫ్ కోర్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో యూ విల్ గైడ్ yeah exactly like 10 years of duration lo em em aithe avasaram undo
విద్యార్థికి భవిష్యత్ కోసం ఎలా ప్రణాళిక వేసుకోవాలో చెప్తారు. బయటగా మనం చూసుకుంటే అండి, ఫార్మసీలో మీరే అన్నారు ఇందాక డ్రగ్స్ కి సంబంధించిన, డ్రగ్స్ అంటే చాలా అంటే చాలా సామాన్యమైన విషయం కాదు అది, కానీ ఏదో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎటువంటి ప్రమాణాలని కేఎల్యు పాటిస్తోంది? ఎగ్జాక్ట్ గా ఫార్మసీలో మనం ల్యాబ్ ల్యాబొరేటరీస్ కానీ అవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిర్మితమైనవి. మాకు R&D రీసెర్చ్ సెంటర్స్ అని ఉంటాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ నార్మల్ ల్యాబొరేటరీ వీ హావ్ నియర్లీ స్పెండ్ అరౌండ్ 20 crores ఆఫ్ మనీ ఆన్ ద ల్యాబ్స్ ఓన్లీ ఫర్ హైలీ సాఫిస్టికేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్రమ్ HPLC, UPLC అండ్ LC-NMR, LC-MS, అప్ టు LC-MS. వీ హ్యావ్ ఆల్ ద సెంట్రల్ ల్యాబొరేటరీ ఫెసిలిటీ. విత్ ద సెంట్రల్ ల్యాబొరేటరీ ఫెసిలిటీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అదర్ నార్మల్ కాలేజెస్. విత్ ద సెంట్రల్ ల్యాబొరేటరీ ఫెసిలిటీ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ట్రైన్డ్ హియర్. దట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ దెమ్. వెన్ హీ డైరెక్ట్లీ గోస్ టు ద ఇండస్ట్రీ యూ డోంట్ ఫీల్ మచ్ డిఫరెన్స్. తనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కి మనం ప్రాధాన్యత ఇస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ స్కిల్స్ మీద మేము మాక్సిమం ఫోకస్ చేస్తాం. అసలు స్టూడెంట్స్ కి స్కిల్స్ ఎలా అచీవ్ చేయించాలి దానికి ఏం చేస్తామంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని పిలిపిస్తాము, వాళ్లతో ఇంటరాక్షన్ జరిపిస్తాము. ఇండస్ట్రీ కనెక్ట్ అనే ఒక బాడీ ఉన్నది. ఇండస్ట్రీ ఇది మ్యాండేటరీ బాడీ హియర్. ఆ ఇండస్ట్రీ కనెక్ట్ తోటి డిఫరెంట్ ఇండస్ట్రీ పీపుల్ తోటి కాంటాక్ట్స్ పెట్టుకుని వాళ్ళని వీళ్ళతోటి మెచ్ చేసి ఎగ్జాక్ట్ గా ఏ కోర్సెస్ ఏ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ చేస్తే ఇమీడియట్ గా దే విల్ అబ్జార్బ్ ఇన్ టు ది ఇండస్ట్రీ. ఓకే, నైస్. దట్స్ హౌ వి ప్లాన్. మనం చూసుకుంటే అండి ప్రస్తుతం అయితే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి ప్రతి చోట కూడా. ఇప్పుడు ఇదేంటంటే ఓవరాల్ గా ప్రాక్టికల్స్ తో కూడుకున్న అంశం. ప్రాక్టికల్స్ ఎక్కువగా చేస్తేనే ఫార్మసీలో సక్సీడ్ అవుతారనేది ప్రధానంగా వినపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మన స్టూడెంట్స్ కేఎల్ యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్స్ ఆన్లైన్ లో కూడా 100% సాటిస్ఫాక్టరీ ఉంది అనేది ప్రధానంగా వినపడుతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మీరు అసలు ప్యాటర్న్ ని ఎలా డిజైన్ చేశారు, అలాగే పిల్లలకి అది ఎలా చేరువ అవుతుంది? ఇట్ ఈస్ వెరీ, వీ హావ్ విట్నెస్ ఏ కోవిడ్ సిచ్యువేషన్. నౌ వీ ఆల్ నో దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కండక్ట్ ఏ క్లాస్ రూమ్స్, లైవ్ క్లాస్ రూమ్స్. దట్ ఈస్ ద రీజన్. అండ్ వీ హ్యావ్ అడాప్టెడ్ ఆన్లైన్ టెక్నాలజీ, ఆన్లైన్ టీచింగ్. దట్ ఎఫెక్టివ్ ఆన్లైన్ టీచింగ్ ఇస్ నాట్ జస్ట్ వన్ టీచర్ ఈస్ కమింగ్ అండ్ డెలివరింగ్ ఎ లెక్చర్. ఓకే, వీ మేక్ ష్యూర్ దట్ స్టూడెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ త్రూ అవుట్ హిస్ క్లాస్. అండ్ వీ ప్రొవైడ్ దెమ్ ఏ ఫ్లిప్ క్లాస్ మెథడాలజీ, ఫ్లిప్ ఫ్లాప్ టెక్నాలజీ మెథడ్. ఓకే, వాట్ ఎవర్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ ఆర్ దేర్ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్ వీ అడాప్ట్ దెమ్ హియర్. Okay. And we got the success also for that. Nice. And these are, and students also very much interested. Except some core labs. Okay. The remaining things we are covering it as usual, without disturbing their length of the stay. Okay. And what I mean to say is vaala yokka course gaani ekkada agadu. Okay. వాళ్ళు ఎంతవరకు ఆ స్కిల్స్ అటైన్ చేశారు అవి పోల్ క్వశ్చన్స్ ద్వారా కానీ వాళ్ళని ఒక ఎన్వైరన్మెంట్ లోకి క్రియేట్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ క్రియేట్ చేపిస్తాం ఫస్ట్. వీ క్రియేట్ ఇంట్రెస్ట్ ఫర్ దెమ్, దేర్ బై వీ డెలివర్ ద గూడ్స్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అండ్ ఈస్ బీన్ హ్యాపెనింగ్ హియర్. కేఎల్యు ఈజ్ మాస్టర్డ్ ఇన్ ద ఆన్లైన్ ఆన్లైన్ దేశంలోనే ప్రథమంగా ఆన్లైన్ క్లాసెస్ ని ప్రవేశపెట్టింది కేఎల్యు యూనివర్సిటీ. దట్ మేము ఫార్మసీ లో కూడా అది ఇంప్లిమెంట్ చేశాము. వీ గాట్ ద సక్సెస్ ఆల్సో. నైస్ అండి, నైస్. ఇక మనం చూసి ప్రస్తుతం అడ్మిషన్స్ నడుస్తున్నాయి. యాజ్ ఏ ప్రిన్సిపల్ గా ఇప్పుడు ఏ క్రైటీరియా ప్రకారం పిల్లల్ని చూస్ చేసుకుంటారు? అడ్మిషన్స్ ఒకవేళ కనుక ఇక్కడ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి అసలు ప్యాటర్న్ ఏంటి, ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయి ఏంటి దాని గురించి? వన్ థింగ్ ఈస్ వీ ఆఫర్ బీ ఫార్మసీ కోర్స్ 4 years అండ్ ఎం ఫార్మసీ స్పెషలైజేషన్ ఫార్మస్యూటిక్స్ 2 years కోర్స్. సో బేసికల్లీ బీ ఫార్మసీ ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ పాస్ ఇన్ 10+2 ఎగ్జామినేషన్ విత్ 50% ఆఫ్ ద మార్క్స్ అండ్ ఐదర్ హీఈస్ ఎంపీసీ స్టూడెంట్ ఆర్ బైపీసీ స్టూడెంట్, దట్ మీన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ, ఎనీ పర్సన్ కెన్ జాయిన్ హియర్. వీ కండక్ట్ ఎ టెస్ట్ హియర్. ఇన్ కేస్ హీ డజంట్ క్వాలిఫై ఇన్ ద టెస్ట్, వీ టేక్ ఎనీబడి క్వాలిఫైడ్ ఇన్ ద నీట్ ఆర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అండ్ దోస్ ఎగ్జామినేషన్స్ ఆల్సో వీ కన్సిడర్ హియర్. అండ్ ఎలిజిబిలిటీ అండ్ వన్స్ హీ గెట్స్ ఏ మినిమమ్ ఆఫ్ 55% ఆఫ్ ద మార్క్స్ అండ్ ఇఫ్ హీ క్వాలిఫైస్ ఇన్ ఎంసెట్ క్యాటగిరీ అండ్ నీట్ క్యాటగిరీ, దోస్ ర్యాంక్స్ ఆల్సో వీ కన్సిడర్ ఫర్ టేకింగ్ ఇన్ టు అడ్మిషన్.
సో ఇప్పుడు ఒకవేళ గనక విద్యార్థి జాయిన్ అయ్యి ఇక్కడ ఉంటే 100% ప్లేస్మెంట్ విద్యార్థులకు కల్పిస్తుంది కేఎల్ యూనివర్సిటీ. ఫార్మసీ డిపార్ట్మెంట్ లో అయితే 100 కి 100% నో డౌట్ ఎట్ ఆల్ ప్లేస్మెంట్స్ అయితే జరిగాయని కూడా చెప్తున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎందుకంటే కేఎల్ యూనివర్సిటీ అంత సాటిస్ఫైడ్ గా ఒక విద్యార్థిని బయటికి ఎలా పంపించగలుగుతుంది? ఇప్పుడు వన్స్ స్టూడెంట్ ఫైనల్ 4-1 3-2 కి వచ్చే ముందే మేము స్టూడెంట్స్ ని ఫస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ అడుగుతాము. ఓకే, మీరు మా దగ్గర ప్లేస్మెంట్స్ కావాలనుకుంటే వాళ్ళు రిజిస్టర్డ్ చేసుకోమంటాము. ఆల్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్, దోజ్ హూ వాంట్స్ టు గెట్ జాబ్ హియర్, వీ ప్రొవైడ్ స్పెషల్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ దెమ్. ఏదైతే ఎమర్జింగ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఎమర్జింగ్ ఏరియాస్ లో క్లినికల్ ఫార్మసీ కానీ, ఫార్మకో విజిలెన్స్ కానీ, రెగ్యులేటరీ అఫైర్స్ కానీ, ఎమర్జింగ్ ఏరియాస్ లో ప్లస్ కోర్ సెక్టార్స్ లో మేము వాళ్ళకి ఈ స్పెషలైజ్డ్ స్కిల్స్ ఇంపార్ట్ చేస్తాము ఇండస్ట్రీ పర్సనల్ ద్వారా. ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఫార్మసీలో రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రీసెంట్ గా ఫార్మసీ ఓన్లీ కోర్ జాబ్సే కాదు, ఈవెన్ సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్ కూడా ఫార్మసీ రంగంలో వచ్చున్నాయి ఇప్పుడు. అందువల్ల మనకి ఈ 100% ప్లేస్మెంట్స్ అనేది మనం పక్కాగా అమలు పరుస్తున్నాం. ఇక మనం చూసుకుంటే అండి, మీరు అన్నారు ఇందాక ఎంపీసీ తీసుకున్న వాళ్ళు కావచ్చు, బైపీసీ తీసుకున్న వాళ్ళు కావచ్చు, బీఫార్మసీలో జాయిన్ అవచ్చు. కాకపోతే చాలా మంది ఒకటి అంటుంటారు బైపీసీ మాత్రమే బీఫార్మసీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అని. అంటే ఎంపీసీ కూడా ఎలా తీసుకున్నా? రైట్ రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. జనరల్ గా ఎంపీ బైపీసీ స్టూడెంట్స్ జాయిన్ అవుతారు బీఫార్మసీలో అనేది ఉన్నది, అది కాదు. ఈవెన్ ఎంపీసీ స్టూడెంట్స్ ఆల్సో జాయిన్ హియర్ అండ్ దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. చాలా మంది ఎంపీసీ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యి వాళ్ళు వాళ్ళ కెరియర్స్ ని వెరీ హై పొజిషన్స్ కి తీసుకువెళ్లి వాళ్ళు చాలా పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. సో అందువల్ల ఎంపీసీ స్టూడెంట్స్ ఏ స్మాల్ బ్రిడ్జ్ కోర్స్ విల్ బి రన్ ఫర్ దెమ్ రిగార్డింగ్ బయాలజీ, ఏ బేసిక్ హ్యూమన్ బయాలజీ. అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ వోంట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎంపీసీ స్టూడెంట్ అండ్ బైపీసీ స్టూడెంట్. ఈ కెన్ ఈజీలీ కోప్ అప్ విత్ దట్ అండ్ వీ హ్యావ్ దట్ మెథడాలజీ టు టీచ్ దెమ్ ఆల్సో అండ్ వీ ప్రొవైడ్ దెమ్ ఏ సిమ్యులేటింగ్ ఎన్వైరన్మెంట్. బయాలజీ స్టూడెంట్స్ నేర్చుకోవాల్సిన ఏంటి బేసిక్స్ అవి నేర్పించేస్తాం. ఇతనే విత్ఇన్ ఎ మంత్ పీరియడ్ ఆఫ్ టైం విల్ ఆస్క్ దెమ్ టు లెర్న్ దోస్ అండ్ వీ టీచ్ దెమ్. సో ఈ ఈజీలీ కోప్స్ అప్ విత్ ఎన్వైరన్మెంట్. సో ఎంపీసీ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్. ఇక వీటిలో అంటే జాబ్స్ వైజ్ ఎలాంటి జాబ్స్ దొరికే అవకాశం ఉందండి? చాలా మందికి రకరకాల డౌట్స్, బీఫార్మసీ అంటే ఏ జాబ్ వస్తుందో అనేది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అదే ఎక్కువ క్లారిటీ ఉంది, అలా ఎటువంటి జాబ్స్ దొరికే అవకాశం? దట్ ఇస్ ట్రూ. ఇప్పుడు బేసికల్ గా ఫార్మసీ పర్సన్ బీఫార్మసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అతనికి ఇండస్ట్రీ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇండస్ట్రీ జాబ్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ కోర్ క్లినికల్ సెక్టార్ జాబ్స్ ఉంటాయి, ఎమర్జింగ్ ట్రెండ్స్ జాబ్స్ ఉంటాయి. ఈ ఇండస్ట్రీ జాబ్స్ లో తను ఇండస్ట్రీ ఫార్ములేషన్ ఇండస్ట్రీస్ అని రకరకాల ఇండస్ట్రీస్, ఆర్ ఇండస్ట్రీస్ యొక్క అనుబంధ సంస్థలు ఉంటాయి, ఆర్ఎండి యూనిట్స్ అని, అందులో కూడా జాబ్స్ వస్తాయి. ఫార్ములేషన్ ఆర్ఎండి అని, అనలిటికల్ ఆర్ఎండి అని, ఈవెన్ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి వాళ్ళకి. డ్రగ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ అండ్ అసిస్టెంట్ డ్రగ్ కంట్రోల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అనలిటికల్ జాబ్స్, అనలిస్ట్ గా కూడా వాళ్ళు ఎప్పి కావచ్చు. అందువల్ల దేర్ ఆర్ వైడ్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్ విత్ దెమ్. ద ఓన్లీ థింగ్ ఈజ్ వెదర్ దే గాట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఇట్ ఆర్ నాట్, అదర్ వెదర్ దే ఆర్ ట్రైన్డ్ ప్రాపర్లీ ఆర్ నాట్, దట్ మేక్స్ ఏ డిఫరెన్స్. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు రకరకాల ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ చాలా మందికి వస్తున్నాయి బీఫార్మసీలో అంటారు, ఇందులో వాస్తవం ఉందా, ఎలా ఉండే అవకాశం ఇంటర్నేషనల్? మన దగ్గర బీఫార్మసీ కోర్స్ చదివిన వాళ్ళు నియర్లీ 50% ఆఫ్ ద పీపుల్ దే గో అబ్రాడ్. దే గో అబ్రాడ్, ఈవెన్ వెన్ దే గో అబ్రాడ్ దే యూ కెన్ ఈజీలీ మింగిల్ విత్ అదర్ కోర్సెస్. ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ మన కరిక్యులం డిజైన్ చేసేటప్పుడే మనము లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని, లేటెస్ట్ కోర్సెస్ టెక్నాలజీ అన్ని యాడ్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఏదర్ హైయర్ స్టడీస్ కి వెళ్ళినా, అబ్రాడ్ హైయర్ స్టడీస్ కి వెళ్ళినా, ఇండియాలో హైయర్ స్టడీస్ కి వెళ్ళినా, వాళ్ళు ఈజీగా వాళ్ళ కోర్సెస్ ని వాళ్ళు చేయగలుగుతున్నారు, సక్సెస్ అవ్వగలుగుతున్నారు. అందువల్ల మనకి ఈవెన్ హైయర్ ఆపర్చునిటీస్ అబ్రాడ్ ఉన్నాయి. ఈవెన్ డైరెక్ట్ బీఫార్మ్ తోటి ఇఫ్ యూ గో టు గల్ఫ్ కంట్రీస్ ఆర్ ఎనీ అదర్ యూరప్ కంట్రీస్, ఎవ్రీవేర్ డిమాండ్ ఈస్ దేర్. వీ హ్యావ్ 10 కంట్రీస్ నియర్లీ అరౌండ్
10 different countries people are they are studying in KLU in pharmacy college. Okay. So that itself indicates there are wide variety. I heard that through college chala companies ki MOU kuda undi. Yeah, that is very important. ఇక్కడ మనం జాబ్స్ తెప్పిస్తున్నాము అని అంటే మనం మేము చేసే ఏంటంటే ఫస్ట్ ఇంటర్న్షిప్స్ మీద బాగా ఫోకస్ చేస్తాం. ఓకే. విద్యార్థి స్టూడెంట్ వచ్చేసి 4-1 కానీ 4-2 లో ఉన్నప్పుడు మేమేం చేస్తామంటే వాళ్ళకి ఎంఓయూస్ ఉండటం వల్ల ఇంటర్నేషనల్ ఎంఓయూస్ ఉండటం వల్ల వాళ్ళని 4-1 లోనే ఒక 45 డేస్ ట్రైనింగ్ పంపిస్తాం, మ్యాండేటరీ ట్రైనింగ్. అక్కడ వాళ్ళు స్కిల్స్ ని ఎక్వైర్ చేసుకుని దాని ద్వారా అక్కడే కంపెనీస్ లో అబ్జర్వ్ అయిపోతారు. అందువల్ల ఇంటర్న్షిప్స్ కి మేము చాలా ప్రాధాన్యత ఇస్తాము. ఇంటర్న్షిప్స్ కి ప్లస్ ఈ స్కిల్ సెట్ అచీవ్మెంట్ కి ఆ డిఫరెంట్ రీసెర్చ్ ఎన్వైరన్మెంట్స్ ఉండటం వల్ల స్టూడెంట్ ని మేము అంత నచ్చర్ చేయగలుగుతున్నాము. ఇక బీఫార్మసీ వైజ్ ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు? చాలా మంది నిష్ణాతులైన ఫ్యాకల్టీ ఉన్నారు ఇందులో. వాళ్ళ ప్యాటర్న్ డిజైనింగ్ కూడా సూపర్ గా ఉంది అనేది ఒకటి వినపడుతుంది. సో ఎంతమంది ఉన్నారు ఫ్యాకల్టీ? వీ హావ్ 25 నెంబర్స్ ఆఫ్ ఫ్యాకల్టీ. అవుట్ ఆఫ్ దట్ 70% ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆర్ పిహెచ్డి క్వాలిఫైడ్. ఓకే. అండ్ నాట్ ఓన్లీ పిహెచ్డి క్వాలిఫైడ్, దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్. నియర్లీ అరౌండ్ 10 to 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ ఓన్ డొమైన్స్. స్పెషలైజ్డ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ఈచ్ స్పెషలైజేషన్. సో హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. అండ్ బికాస్ ఇట్ ఈస్ అ యూనివర్సిటీ ఎన్వైరన్మెంట్, దే ఆర్ హ్యాండ్లింగ్ 1 or 2 ప్రాజెక్ట్స్. స్టూడెంట్స్ ఆల్సో విల్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు లర్న్ దోస్ థింగ్స్. ఓకే. వాళ్ళు ఆ ప్రాజెక్ట్స్ లో ఇన్వాల్వ్ అవటం వల్ల వాళ్ళకి అసలు రియల్ ఎన్వైరన్మెంట్, రియల్ వరల్డ్ లో ఒక పేపర్ పబ్లిష్ చేయటము, దానిని వాళ్ళు ఇంటిగ్రేట్ చేయటము, వీటి వల్ల వాళ్ళు చాలా నేర్చుకుంటారు. దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ దెమ్ ఏ గుడ్ పర్సనాలిటీ, దెన్ ఆటోమేటికలీ దే విల్ బి అబ్జర్వ్డ్ ఇన్ ఇండస్ట్రీ. డ్రగ్స్ తో కూడుకున్నది చాలా ప్రమాదకరమైంది అంటే ఒకవేళ టెస్టింగ్ ల్యాబ్స్ ఉంటాయి, దాంట్లో కొన్ని ల్యాబ్స్ ఏంటంటే ప్రమాణాలు మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది అంటున్నారు, కాబట్టి వాళ్ళకి మీరు ఏం క్లారిఫికేషన్? డ్రగ్స్ మీన్స్ హియర్ వీ డూ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద ఫార్ములేషన్స్, రైట్? వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఈ కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అని ఉంటాయి. ఆ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ని మనం ఫాలో అయితే ల్యాబొరేటరీస్ లో మేము ఫాలో అవుతాం. మేము ఫాలో అయితే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు రావు, ఎట్లాంటి యాక్సిడెంట్స్ జరగవు, వాళ్ళు హ్యాపీగా వాళ్ళు అంత ఆటోమేషన్ టెక్నాలజీ ఉన్నది, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ లెర్నింగ్ ఉన్నది. సో అందువల్ల కొన్ని ప్రికాషన్స్ జాగ్రత్తలు చెప్తాము ముందుగానే ఆ పర్టికులర్ ల్యాబ్ టెక్నీషియన్ గానీ అప్పుడు గైడ్ చేస్తారు ఎంటైర్లీ. జిఎంపి గైడ్ లైన్స్ ప్రకారం మనం స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళకి ఆ ట్రైనింగ్ మాడ్యూల్స్ ఇస్తాం. యాజ్ పర్ గైడ్ లైన్స్ నడుస్తారు, యాజ్ పర్ గైడ్ లైన్స్ నడుస్తారు, నో ఇష్యూస్ విల్ అరైజ్ రిగార్డింగ్ ఎనీ యాక్సిడెంట్స్ అండ్ రిగార్డింగ్ ద టెస్టింగ్ ఆఫ్ ఎ డ్రగ్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి ఉత్పన్నం కావు. రైట్. ఇక భవిష్యత్ ఎలా ఉండే అవకాశం? ఎందుకంటే ఫార్మసీ జోన్ ని ఎంచుకున్న తర్వాత ఓవరాల్ గా ఇంకా అందులో డీప్ గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండే అవకాశం ఉంది? వాళ్ళకి బేసిక్ అండ్ మాక్సిమం పే ఎలా ఉంటుంది? ఐ టెల్ యూ ఎగ్జాక్ట్ గా ఫార్మసీ ప్రొఫెషన్ అనేది ఎవర్గ్రీన్, ఆల్రెడీ ఐ మెన్షన్ యూ ఎవర్గ్రీన్ ప్రొఫెషన్. దేర్ ఆర్ లాట్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్ అండ్ ఏ పర్సన్ స్టడీడ్ ఫార్మసీ యూ కెన్ అచీవ్ టు వెరీ గుడ్ హైట్స్. ఓకే. అండ్ స్టార్టింగ్ విత్ ఎ పే ఆఫ్ 4 lakh ప్యాకేజెస్. సూపర్. 4 to 5 lakh ప్యాకేజెస్ వీ ఆఫర్డ్ హియర్. ఓకే. అండ్ ఈవెన్ వన్ కపుల్ ఆఫ్ పీపుల్ గాట్ 6 lakh ప్యాకేజెస్ ఆల్సో. అండ్ వాళ్ళు వితిన్ 10 ఇయర్స్ ఆఫ్ పీరియడ్ లో వితిన్ 3 ఇయర్స్ ఇఫ్ దే గెట్ ఎక్స్పీరియన్స్ దేర్ పే విల్ బి డబుల్డ్. సూపర్. అండ్ వన్స్ దే గెట్ 10-15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దే నెవర్ లూజ్ దియర్ జాబ్స్. ద జాబ్స్ ఆర్ పర్మనెంట్. వన్స్ దే గెట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్షియల్ దెన్ దే నెవర్ లూజ్ జాబ్స్. ఈవెన్ ఇన్ ద రెసెషన్ పీరియడ్స్ ఆల్సో ఫార్మసీ పీపుల్ ఆర్ హెల్త్ కేర్ ప్రొఫెషన్ పీపుల్ నెవర్ లాస్ జాబ్స్. సూపర్. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎవర్ గ్రీన్ ఫీల్డ్, వాట్ ఎవర్ గో టు ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అండ్ ఫార్మసీ ప్రొఫెషన్ అండ్ అవార్డింగ్ ప్రొఫెషన్ అండ్ రివార్డింగ్ ప్రొఫెషన్. సో ఎవర్ గ్రీన్. యా, ఒక్కసారి చూస్ చేసుకుంటే లైఫ్ లాంగ్ వీఆర్ హ్యాపీ. అండ్ స్టూడెంట్స్ కి జనరల్ గా ఏం చేస్తారంటే దే కంపేర్ విత్ ఐటీ పీపుల్. మేబీ ఐటీ పీపుల్ దే మే గెట్
a bit high pay in the starting. Mm. But whereas the pharmacy graduates, once they get an experience with 3 years of experience, and they will be equivalent to the so many IT sector. Yes, yes, yes. అయితే ఇక్కడ ఇంకోటి కూడా వినపడుతుందండి, మీరు ఓన్లీ ఫార్మసీకే కాకుండా పిల్లలకి ఇంకా రకరకాల ప్లాట్ఫామ్స్ లో డొమైన్స్ లో వాళ్ళకి ప్రాక్టీస్ కూడా చేయిస్తాం మేము అని చెప్పి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏమున్నాయి? క్లినికల్ రీసెర్చ్, రెగ్యులేటరీ అఫైర్స్, ఫార్మకో విజిలెన్స్ అండ్ సాస్ ప్రోగ్రామ్స్ అండ్ ఈ రీసెంట్ గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని ఫార్మసీ జాబ్స్ కూడా ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాయి. వీటికి మాకు ఒక స్పెషలైజ్డ్ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి. ఓకే, ఆ సెంటర్స్ ద్వారా వాళ్ళకి ఆ సెంటర్ అది బేసికల్ గా త్రూఅవుట్ ద యూనివర్సిటీ ఒక సెంటర్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. అట్లా ఫార్మసీ కూడా ఒక సెంటర్ ఆఫ్ లెర్నింగ్ ద్వారా వాళ్ళకి ఆ ఇండస్ట్రీలో ఎవరైతే ఇండస్ట్రీ పీపుల్ ఉన్నారో వాళ్ళ ద్వారా ట్రైన్ చేపిస్తాం. వాళ్ళ ద్వారా ట్రైన్ చేపించడం వల్ల ట్రైన్ చేపిస్తాము, వాళ్ళకి మాడ్యూల్ వాళ్ళకి వెరీ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇప్పించడం వల్ల వాళ్ళు ఆ ఎమర్జింగ్ ట్రెండ్ ఏరియాస్ లో వాళ్ళు జాబ్ ఆపర్చునిటీస్ పొందడానికి పొందుతున్నారు కూడా. సూపర్, అది మేము చేసేది. రైట్, ఫైనల్ గా బీఫార్మసీ ప్రస్తుతం అయితే అడ్మిషన్స్ జరుగుతున్నాయి, మీరు అసలు పిల్లలకి ఎటువంటి సలహా ఇస్తారు బీఫార్మసీ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు? ఫార్మసీ ప్రొఫెషన్ ఈస్ ద లార్జెస్ట్ హెల్త్ కేర్ ప్రొఫెషన్ త్రూఅవుట్ ద వరల్డ్. ఫార్మసీ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఎవ్రీవేర్. సో only thing is whether you are choosing a right institute or not. Okay, once you choose the right institute and if you have a good ambience to learn things, lifelong learning things, and you are known about the latest technologies, latest skills set ganaka nerchukunnataithe meeru pharmacy lo join ayi ekkadaithe meeku ee skills nerpistunnaro ఆ యూనివర్సిటీలో మీరు జాయిన్ అవ్వండి. అప్పుడు మీ డెఫినెట్ గా మీ వితౌట్ ఫార్మసీ చదివి మాకు జాబ్ లేదన్న వాళ్ళు ఉండరు. ఎంఫార్మసీ కూడా మీరు పీజీకి సంబంధించి ఎంఫార్మసీ సబ్జెక్ట్ కూడా ప్రవేశపెట్టారు, చాలా మంది స్టూడెంట్స్ కూడా అడ్మిషన్స్ కి అప్రోచ్ అవుతున్న పరిస్థితి. సో ఎంఫార్మసీలో భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఒకవేళ ఎంఫార్మసీ కనుక చేసినట్టయితే వాళ్ళకి అంటే వాళ్ళు ఎటువంటి రోల్స్ ప్లే చేసే అవకాశం ఉందంటారు? We have started M-Pharmacy Pharmaceutics also. M-Pharmacy Pharmaceutics particular ga 2 years post graduate course. ఈ 2 years post graduate course చేయటం వల్ల స్టూడెంట్ కి ఎక్స్పర్టైజ్డ్ నాలెడ్జ్ వస్తుంది. ఎక్స్పర్టైజ్డ్ నాలెడ్జ్ వస్తుంది అండ్ ఫార్ములేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ డ్రగ్ డోసెస్ ఫార్మ్స్. సూపర్. సో దేర్ హీ విల్ బి హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో అతనికి ఈ హయ్యర్ క్వాలిఫికేషన్ అచీవ్ చేయడం వల్ల ఇండస్ట్రీస్ వాళ్ళు ఇంకా హై పే ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఎంఫార్మసీ ఫార్మసూటిక్స్ మా దగ్గర ఉన్నది. ఆ ఎంఫార్మసీ ఫార్మసూటిక్స్ 2 ఇయర్స్ కోర్స్ చేయటం వల్ల వాళ్ళకి డొమైన్ నాలెడ్జ్ తో పాటు ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ నాలెడ్జ్ అవన్నీ కూడా వాళ్ళకు రావటం వల్ల డాక్టర్ రెడ్డిస్ లాంటి కంపెనీస్, కెడిలా లాంటి మల్టీనేషనల్ ఫార్మా కంపెనీస్ దే కమ్ అండ్ అబ్జర్వ్ దమ్ ఈజీలీ విత్ వెరీ హై ప్యాకేజ్. సూపర్ సూపర్. అయితే ఇప్పుడు ఈ క్రైటీరియా ఏమైనా ఉందా అండి? ఇప్పుడు అడ్మిషన్ జరుగుతున్నాయి. సో బేసికల్ గా వాళ్ళ పర్సన్ క్వాలిఫైడ్ ఇన్ బి ఫార్మసీ విత్ 55% ఆఫ్ ద మార్క్స్, 50% ఆఫ్ ద మార్క్స్ దే ఆర్ ఎలిజిబుల్ టు గెట్. బట్ కండిషన్ ఇస్ దట్ దట్ పర్సన్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద కాలేజ్ వేర్ హీ గ్రాడ్యుయేటెడ్, దట్ కాలేజ్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్ విత్ ద ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సూపర్. ఫార్మసీలో ఏమన్నా లైక్ ఎంఫార్మసీలో ఏమన్నా స్పెషలైజేషన్స్ ఏమన్నా? అయ్యా, మేము అందుకే ఎంఫార్మసీలో ఫార్మాసూటిక్ స్పెషలైజేషన్ మేము ఆఫర్ చేస్తున్నాము. దానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈజీగా ఇండస్ట్రీలో వాళ్ళకి జాబ్స్ వస్తాయి. ఆ జాబ్స్ రావడం అది కూడా జాబ్స్ కూడా మంచి క్వాలిటీ కంట్రోల్ ఈ ఫార్ములేషన్ డెవలప్మెంట్ లో వాళ్ళు అబ్జర్వ్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఎంఫార్మసీ ఫార్మాసూటిక్స్ అనేది చాలా మంచి కోర్సు. స్టూడెంట్స్ దే కెన్ ఆప్ట్ ఫర్ ఎంఫార్మసీ ఫార్మాసూటిక్స్ కోర్స్ ఇన్ కేఎల్. నైస్ అండి, చూశారు కదా. సో చక్రవర్తి గారు చెప్తున్నారు ఒకటే, ఎవరైతే ఫార్మసీ ఫీల్డ్ ని చూస్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్ ఎవర్ గ్రీన్ గా ఉంటుంది. నిస్సందేహంగా వాళ్ళు ఫార్మసీ ఫీల్డ్ ని చూస్ చేసుకుని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతారు చూస్ చేసుకున్నందుకు. ఎందుకంటే ఇప్పుడున్న పాండమిక్ లో కూడా ఫార్మసీ ఫీల్డ్ కి ఎక్కడా కూడా తగ్గలేదు ఆదరణ అనేది కూడా ప్రధానంగా చెప్తున్నా. దాంతోపాటు ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ పరంగా చూసుకుంటే కూడా కార్పొరేట్ ట్రైనింగ్ ఉంటుంది, ప్రతిదీ కూడా ప్రమాణాలు పాటించి గైడ్ లైన్స్ ప్రకారమే చేస్తున్నామని కూడా చెప్పడం జరుగుతోంది. డాక్టర్ చక్రవర్తి గారు, ప్రిన్సిపల్ ఫార్మసీ ప్రొఫెసర్.